హైదరాబాద్ లో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు 2008 డిఎస్సీ అభ్యర్థులు. హైకోర్టు ఆర్డర్స్ పై సీఎంఓ అధికారులకు వినతి పత్రం అందించారు. 3 ఏళ్ల క్రితం ఏపీలో అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని అక్కడి హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు బీఎడ్ అభ్యర్థులు. ఈ నెల 8న బీఎడ్ అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 6 వారాల్లోగా పోస్టింగ్ ఇచ్చి ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఒకే డిఎస్సీలో క్వాలిఫై అయిన వారు ఏపీలో ఉద్యోగాలు చేయటం, తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకపోవటం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు అన్నారు డిఎస్సీ అభ్యర్థులు. ఏపీలానే తమకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ పై తమకు నమ్మకం ఉందన్నారు అభ్యర్థులు. డిఎస్సీ 2008 సెలెక్టెడ్ అభ్యర్థులం, బీఈడి అభ్యర్థులం ఈరోజు ఒక డెలిగేషన్ టీము ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకోవడం జరిగింది. మా యొక్క ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ను తీసుకొని ఈరోజు దాని మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసేసి 2 డేస్లో మా విషయానికి సంబంధించినట్టు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి పూర్తి వివరాలతో మానిక్రాస్ సార్ 2 డేస్లో సీఎం గారికి బ్రీఫ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ హామీతో మేము ఈరోజు సీఎం గారి ఇంటి నుంచి వెన్నుతిరగడం జరుగుతుంది. అనేకమైనటువంటి ముఖ్యమంత్రిని మేము చూసాం. ఇప్పటికీ మాకు మోక్షం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి యొక్క ఇంట్లోకి వెళ్ళి మా విషయాన్ని చెప్పుకోవడానికి పిలిపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారండి. ప్రిన్సిపల్ సెక్రటరీ మాణిక్రాజ్ గారిని పిలిపించి మా యొక్క వింత పత్రం డైరెక్ట్గా ఆయనకి ఇప్పించి 3 గంటలకి మరలా దీని మీద సెర్చ్ చేస్తామని చెప్పారు. తక్షణమే దీని మీద వాళ్ళు కూడా దీని మీద వర్కౌట్ చేస్తారు. అయితే మేము కోరుకునేది ఒకటే, ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ఆశపడ్డాం, ఎలాగైనా కానీ మా విషయాన్ని వాళ్ళతోటి మీరు పూర్తిగా సిఎస్ గారితోటి అలాగే మన యొక్క సెక్రటరీ గారితోటి కమిషనర్ గారితోటి మీరు దీని మీద పూర్తిగా చర్చించి రేవంత్ అన్న మా కుటుంబాలకి మీరు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది.